అబ్బే ఏరియా అంతా బాగా చీప్ గా ఉందండి. ఏమండే ఇది ఆంధ్ర కాదు కలకత్తా. అంటే ఆయనకు అలవాటు అయిపోయి అండి. ఎంట్రన్స్ ఎట్టండి? ఇటే ఇటే రండి. అనాథాశ్రమంలోకి వెళ్తున్నట్లేదు. అబ్బో ఏం సార్, ఈ బ్రోకర్ బిజినెస్ ఏనా లేకపోతే ఇంకేమైనా సైడ్ బిస్కెట్లు ఉన్నాయా? ఏ ఎందుకలా అడిగావు? ఏం లేదు, ఎవడు మీకు రెస్పెక్ట్ ఇవ్వబోతే. అదే చూసారా, వెల్ ఫర్నిచర్డ్ హౌస్, బెడ్ టేబుల్ వెంటిలేషన్. అబ్బే ఇల్లు చాలా ఓల్డ్ గా ఉన్నట్టుందండి, నాకు నచ్చలేదా? వెళ్ళిపోదాం సార్. ఓల్డ్ హౌస్ కాదు సార్, 12 ఫీట్ హైట్ రూఫ్, 9 ఇంచెస్ వాల్. సమ్మర్ లో కూడా చలి పుట్టేస్తుంది. అమ్మో చల చలి నాకు పడదండి, నాకు ఇల్లు నచ్చలేదా? వెళ్ళిపోదాం. ఏం సార్ మీరు ఇంటి చరిత్ర తెలియకుండా మాట్లాడతారు? ఏంటి అనుకున్నారు, 50 సంవత్సరాల క్రితం కట్టించారు తెలుసా? 50 ఏళ్ళ ఇల్లు ఎప్పుడైనా పడిపోవచ్చు, నాకు నచ్చలేదా? ఉండండి మీరు, వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటారు. అటు చూడండి, అక్కడ ఆ కిటికీ తలుపు తెరిస్తే హౌరా బ్రిడ్జి మీద రైలు అంటూ వెళ్ళిపోతూ కనిపిస్తుంది. అమ్మో నాకు సౌండ్స్ పడవండి, నాకు ఇల్లు నచ్చలేదా? వెళ్ళిపోదాం. బాలే సార్ ఈ పద్ధతి, వెళ్ళిపోతాను వెళ్ళిపోతానండి. ఆ కిటికీ తలుపు తీస్తే ఏంటి, సాక్షాత్తు కాళికాదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కనిపిస్తుంది. ఓ నాకు దేవుళ్ళు అంటే పడదు, నాకు ఇల్లు నచ్చలేదు, వెళ్ళిపోదాం. ఆగు కాశి, నీకంత వేళ కొలవే, ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. నా బ్రోకరేజ్ నాకు ఇవ్వండి. ఆగండి, సొంత ఇంటికి బ్రోకరేజ్ తీసుకోవడానికి సిగ్గుగా లేదు? ఏంటి ఇది సొంత ఇల్లా? అవును బాబు, సొంత ఇల్లే. ఈయన బుద్ధి అంతా ఎలకపడిన సాంబార్ తినిపించి 7 గురిని పైకి పంపించారు. ఎక్కడ కమిషన్ దొరికితే అక్కడ నొక్కేయాలని చూస్తారు. ఇంటికి రండి, మీ పని చెప్తాను. ఇంతకీ మీకు పెళ్లి అయిందా? చేసుకోవాలి, కలకత్తా వచ్చామండి. పెళ్లి కాకపోతే మీరు ఇల్లు అతికేవారు కదా, దామని చెప్పేది వినండి సార్. ఇది లవర్స్ కచ్చొచ్చిన ఇల్లు సార్, మేము ఎంతో మంది లవర్స్ అద్దెకిచ్చాం, మా చేతుల మీద పెళ్లిళ్ళు చేసాం. అంటే ఇది లవర్స్ కచ్చొచ్చిన ఇల్లు అన్నమాట. అయితే మేము వెంటనే దిగిపోతామండి, అడ్వాన్స్ ఇచ్చేస్తాం. ఇవ్వండి. అమ్మో ఏంటి ఇంత డబ్బా? ఇంత డబ్బు ఇంట్లో ఉంటానికి వీల్లేదు, బ్యాంక్ లో వేసేయండి. ఏమండి మా జాగ్రత్తల్లో మేము ఉండగలవండి, నువ్వు ముందు లోపల పెట్టు. ఏమండి ఇది ఆంధ్ర కాదు కలకత్తా, 50 రూపాయలకు మరణాలు జరిగిపోతుంటాయి. ఏమండి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏమైనా తెలియాలి కదా, మాకు ఎవరు తెలియదని. మీకు ఎందుకండి, తెలిసిన వాళ్ళు మేము ఉన్నాం కదా, దగ్గర ఉండి అకౌంట్ ఓపెన్ చేయిస్తాం. థ్యాంక్స్ అండి కాశి, త్వరగా తయారైపోయి బ్యాంక్ వెళ్దామా? చాలా థ్యాంక్స్ అండి, మీరు వెళ్తే మేము తయారవుతామండి. పద పదండి, జాగ్రత్త.